అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్న ఈ 2 సంవత్సరాలు మీరు ఎక్స్పర్ట్ రాలేదు, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి విషయం మీకు గుర్తుకు రాలేదు, అప్పుడు నిద్రపోతున్నాను. సుగాలి ప్రీతి గారి గురించి అనిల్ కుమార్ గారు చేసిన హిట్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడినా మీరు అప్పుడేం చేస్తున్నారు, అప్పుడు నిద్రపోయారా, ఇప్పుడు వచ్చినప్పుడు మీకు కనిపించినా, మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేశాడా, ఇలాంటి మాటలు మాట్లాడతారు? ప్రతిపక్షంలో ఉన్నారు కదా మీరు మొన్నటిదాకా, మీరేం చేశారు? మీరేం అసలు నాకు మీ భాష మాట్లాడాలంటే ఇంత అంతకన్నా దారుణంగానే వస్తుంది. వీళ్ళందరూ పీపుల్ వేసుకోవాలి మీకులా మాట్లాడాలంటే, కానీ మా పార్టీకి సంస్కారం ఉంది కాబట్టి నేను ఇలాంటి పీపుల్ మాటలు మాట్లాడలేదు. అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీరు ఒళ్ళు అన్ని నోరు దగ్గర పెట్టుకొని మా పార్టీ గురించి మా అధినాయకుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మేము అధికారంలో లేము, ఇంక రాలేదు. మీరు అన్నట్టు మాకు సీట్లు లేవు, ఓట్లు లేవు, అయినా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల్లో ఉన్నాము. మీరేం చేస్తున్నారు అధికారంలో ప్రతిపక్షంలో ఉండి మీరు ఏం చేశారు? ఎంత రోడ్లు పట్టుకొని తిరిగారు, అదేమంటే పోరాట యాత్రలు అని చెప్పి అన్నారు, ఓదార్పు యాత్రలు అన్నారు. ఓదార్పు యాత్రలు చేశారండి, ఏం చేశారు మీరు? మొన్న ఇసుక కార్మికులు చచ్చిపోతే వాళ్ళకు ఓదార్పు ఏర్పు లేవు. మీ నాన్నగారు చనిపోయినందుకు, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చనిపోయినందుకు ఓదార్పు యాత్రలు చేశారు. ఇవన్నీ మీకు గుర్తురావా ఏంటి? ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. ఆ విమర్శిస్తే లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఎవరండి? అసలు మొన్నటిదాకా అనిల్ కుమార్ యాదవ్ అనే పేరు నాకు తెలీదు. మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి అనిల్ కుమార్ యాదవ్ అనేది ఎవరో చీటు కూడా ఆయన వల్ల తెచ్చుకున్నారు. ఆయన దయాపేక్ష మీదే ఈరోజు మీరు మంత్రి పదవి అనేది అనుభవిస్తారు. అది మీకు తెలియపోతే తెలుసు, కానీ తెలియనట్టు నడుస్తున్నారు. అలాగే సుగాలి ప్రీతి గారి గురించి ఒకటి చెప్పాలంటే, వాళ్ళ అమ్మగారు పడిన బాధ నరకం ఎంత, నేను స్వయంగా వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం నేను అక్కడే ఉన్నానండి. వాళ్ళ మదర్ 2 ఇయర్స్ నుంచి ఒక చెప్పాలంటే ఆవిడకి అన్ని సెక్షన్లు చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, వైఎస్ఏలతో సీఎల్తో మాట్లాడతారు. ఈ ప్రాసెస్లో ఆవిడ ఆగిన సెక్షన్లు మొత్తం నాకు తెలిసి ఇప్పుడున్న జూనియర్ లాయర్లు కూడా అన్ని సెక్షన్లు తెలియదేమో, ఆవిడకి అన్ని సెక్షన్తో సహా ఆవిడ ప్రతి ఒక్కటే నిరూపిస్తుంటే, మీరేం మీ దగ్గరికి వచ్చారు అధికార పక్షంలో మాకు న్యాయం జరగలేదని ప్రతిపక్షంగా మీ దగ్గరికి వస్తే, అమ్మ మేము ఇప్పుడు అధికార పక్షంలో లేము కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి పెడతా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల నుంచి ఆయన మొక్కం ఎక్కడ పెట్టుకుంటున్నారు అనేది నేను అడుగుతున్నానండి. ఈరోజు మీరు ఒకటే చెప్పాలి, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు నిందించడం కాదు, అలానే అధికారంలో మాకు 2 సీట్లు కూడా మీకు గెలవలేదు కదండి, ఇంకా మా మీద ఎందుకంటే పర్యటిస్తారు మీరు? మీరు అధికారంలో ఉన్నారు కదా, 151 సీట్లు మీకు వచ్చినాయి కదా, వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? 6 నెలలు అయ్యింది, ఎందుకు చేయలేకపోయారు? దానికి చిక్కుపడండి. మీరు ఒక మహిళగా, ఆవిడ ఒక హ్యాండిక్యాప్డ్గా, ఒక ఎస్టీగా ఆవిడ ఎంత బాధ అనుభవిస్తున్నారో ఆవిడకి న్యాయం చేసే బాధ్యత మీరు తీసుకోండి. అంతేగాని ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని అంటే మేము ఫేమస్ అవుతాం, పవన్ కళ్యాణ్ గారికి స్టేట్ మొత్తం వైబ్రేట్ అవుతుంది కాబట్టి మీరు తిడతామని చెప్పాలంటే అది కుదరదు. ఇంకొకసారి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడితే జనసేన వీరమహిళ దగ్గర వార్నింగ్ ఇస్తామండి. మర్యాదగా ఉండదు, ముందు మీ పని మీరు చేయండి. మీకు 151 ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మీరు గవర్నమెంట్ రూల్స్ ఏమని ఇచ్చారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రూల్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత చూసుకోండి. అంతేగాని విజయసాయి రెడ్డి గారు అసలు ఆయన వయసు తగ్గ మాటలు మాట్లాడుతున్నారండి, ఆయన ఫిట్ ఏంటండి? ఆయన ఒక మంచి ఎంపీగా ఉండి ఆయన ఫిట్లో ఎంత అంటే కుర్రలు ఉంటారు చూసారా, చదువుకునే కుర్రలు చేస్తారు ఫిట్లు, అలాంటి ఫిట్లు తప్పితే బాధ్యత ఫిట్లు ఏమైనా ఉన్నాయండి? ఎంతసేపు ఎదుట విమర్శించిన పని ఎదుట ఎంతసేపు పవన్ కళ్యాణ్ అప్పుడు ఏం చేశారు? పార్ట్నర్తో ఉన్నాడు ఏంటంటే పార్ట్నర్ దత్తపుత్ర ఏంటి? పిచ్చి పిచ్చి వాగుడు అయితే వాగద్దు, మర్యాదగా చెప్తున్నాము. మీరు ఏదైనా ఉంటే సమస్య మీరు వచ్చారు అంటే అసలు మీకు మరణ అర్హత ఉందా ఆడు గురించి? మీరు వచ్చి చేస్తారని చెప్పి 6 నెలలు ఇంకా చేయలేదు, మీరు చిక్కుపడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, మీరు ఇదే చేస్తే ఇంకా తీవ్రతం చేస్తామని చెప్పని చెప్తున్నాను.